షియాగాళ్ల జీవన విధానం చూసిన వీళ్లకి కొన్ని చెట్లు ఆకుల యొక్క గుణం తెలిసింది. కొన్ని రకాల చెట్ల ఆకులు భారంగా ఉన్నాయి, మరికొన్ని చెట్ల ఆకులు వగరుగా, పొలపొలగా, ఆఖరికి చెడుగా కూడా ఉన్నాయి. చిన్న చిన్న మొక్కల కాడలు తీయగా ఉన్నాయి. ఒకసారి కమల్ విజయ్ కలిసి చాలా దూరం వెళ్లి చూశారు. ఒకవైపు ఎలాగూ తెలిసిందే, మూడు వైపులా ఎటు చూసినా దూరం తరగడం లేదు. తిరిగొచ్చేశారు. అయితే ఓ సైడు చెట్టు చేమలతో అడవిలా ఉన్నా కొన్ని చెట్లకి పళ్ళున్నాయి, తీగలకి పూలు కాయలు ఉన్నాయి, పక్షులు చిన్న చిన్న కీటకాలు ఉన్నాయి, మరోవైపు వెదురు బొంగులున్నాయి. అటుసైడు షియాలు గొట్టాల్లో పోసి ఉండే ధాన్యం కంకులు గల చెయ్యిబారు సన్నని చెట్లున్నాయి. వేరేవైపు ప్రమాద భరితం, వేటాడి మాంసాహారం తెచ్చేది అక్కడే. కుందేలులాగా ఉండే వాటినేగాక మరికొన్ని రకాలు కూడా విచిత్రంగా పట్టితేవడం చూశారు. చెట్ల నారే వాళ్లకు వల, చేతిలో ఆ ఒక్క ఆయుధమే వాళ్ళకి రక్ష, పొంచి చూసి పట్టడమే వాళ్లకి బాగా తెలిసిన విద్య. షియాగాళ్ల పక్షి గుర్రాలెక్కి వేటకు వెళ్లి పక్షి గుర్రాల్ని దూరంగా ఉంచి వాళ్లు కాలినడకతో అడవిలోకి పోతారు. వీళ్లకి ఏ వాహనమూ లేదు కాబట్టి ఒకరోజంతా నడిచిపోయారు. అప్పుడు ఒక ప్రమాదం వెంట్రుకు వాసిలో తప్పిపోయింది. ఖడ్గమృగం లాంటిదే చెవుల స్థానంలో రెండు కొమ్ములు చాలా పొదునైనవి, మూరెడు పొడుగున ముందుకు పొడుచుకొచ్చున్నాయి. అది విజయ్ని కమల్ని చూసి పెద్ద శబ్దంతో గురుకొట్టి రయ్యని వీళ్ల మీదకొచ్చింది. వీళ్లు అంతకన్నా వేగంగా ఓ చెట్టెక్కేశారు. కొయ్యల మృగానికి కోపం చాలానే ఉన్నట్లుంది. కోపంతో కొమ్మలతో చెట్టుకేసి పడవడం మొదలుపెట్టింది. దాని బలానికి చెట్టు ఊగిసలాడింది. ఇది అలా ఓ పాతికసార్లు చెట్టుని పొడిచిందంటే గొడ్డలతో నరిగితే చెట్టు విరిగినట్లు విరిగి కూర్చుంటుంది. అంత లావు చెట్టు. విజయ్, కమల్ ఆ చెట్టు కొమ్మల్ని గట్టిగా వాటేసుకున్నారు. ప్రాణాలు అరచేతుల్లో ఉన్నాయంటారే, అలా ఉంది వాళ్ళిద్దరి పని ఆ సమయంలో. సరిగ్గా అప్పుడే ఈ మృగం యొక్క గురు శబ్దం విని షియాలు పాతిక మందిదాకా వచ్చిపడ్డారు. వాళ్ల చేతుల్లో నారని విచిత్రంగా ముడులు వేశారు. 10 మంది దానిని పుచ్చుకొని అరుస్తూ ముందుకొచ్చారు. వాళ్ల అరుపులు వింటూనే రయ్యన ఆ మృగం ఇటు తిరిగి వీళ్ల మీద పడబోయింది. కాని వాళ్ల ఉచ్చులో దాని కాళ్లు దిగబడి గిలగిల్లాడుతూ బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. అంతే, మూకుమ్మడిగా మిగతావాళ్లు రాతి ఆయుధంతో మీదకు దూకి చితకొట్టారు. కన్నుమూసి తెరిచేలాగా మృగం చచ్చింది. దాని కొమ్ములు విరిచి చర్మాన్ని ఒలిచి మహాసంతోషంగా తీసుకుని వెళ్లిపోయారు వాళ్లు. బ్రతుకు జీవుడా అని వీళ్ల దోవనం వీళ్లు వెనక్కి మరలొచ్చేశారు. వాళ్లకప్పుడే ఓ సత్యం తెలిసింది, షియాగాళ్లు అసమర్థులు కారని. విజయ బృందానికి ఇంకక్కడ ఉండడానికి విసుగు పుట్టింది. అందుకే వాళ్లు చర్చ మొదలుపెట్టారు. ఆ చర్చలో భాగమే వీళ్ల వల్ల మనకి ప్రమాదం అంటావా అని సుబ్బారావు అడగడం. అటుసేడు ఆహారం పుష్కలంగా ఉంది. అయితే పగలు షియాగాళ్లు అటే వస్తారు, అటుపక్కన మనం రాత్రుళ్ళు ప్రయాణించవలసి వస్తుంది అన్నాడు. ఎట్లాగోట్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వీళ్లలో కలవలేం. మన చేతుల్లో ఆయుధాలు, మన బుర్రల్లో గుంజు ఉన్నా వాళ్ల చేతుల్లోనూ ఆయుధాలున్నాయి. పైగా వాళ్ల గుమ్మడికాయ తలల్లో గుంజుంది, మనం 5 గ్రాం, వాళ్లేమో లెక్కకు మించున్నారు. అనువుగాని చోట అధికులమనరాదు, మన సుబ్బు చెబుతుంటాడు కదా, కమలన్నాడు. అటువైపు వెళితే ఏం జరుగుతుందో, అసలు అక్కడ ఏముందో అంది నిచ్చెల. నీ తలకాయ నా తలకాయ, టక్మని సమాధానం చెప్పింది కృతి. గోల్డెన్ సిటీకి దారిటో మనకి అణుమాత్రం కూడా ఆధారం దొరకలేదు. కాని తాటాకుల్లో ఉన్న ఈ బొమ్మగాళ్ళని చూడగలిగాం. వీళ్ల జీవన విధానం మరికొన్ని రోజులు పరిశీలించి ముందుకు సాగుదాం అన్నాడు విజయ్. ఈ సలహా ఎవరికీ పెద్దగా నచ్చలేదు. అలాని విజయ్ మాట కాదని ఎవరూ అడ్డు చెప్పలేదు. మనం వచ్చి 15 రోజులు దాటింది కదూ, సుబ్బారావు అన్నాడు కొద్దిసేపు తర్వాత. దాటింది. మనం చూసింది తెలుసుకుంది చాలా తక్కువ. మనం ఇంకేదైనా విచిత్రం చూడబోతామేమో, విజయ్ అన్నాడు. నా ముఖం విచిత్రం, వీళ్ల వెధవ ఆచారాలు, గోచిగొడ్డలతోటి దిగంబర శరీరాలు చూడలేక వికారం పుడుతోంది. వీళ్ల వల్ల ఏదైనా ప్రాణమీదకొచ్చిందంటే చచ్చే చావు అంది నిచ్చెల విసుగ్గా. నిచ్చెల, మనం అగాధాల అంచుల్లో ప్రయాణిస్తున్నాం. అనుభవాల అలలు మనని తాకి హెచ్చరించి వెళుతున్నాయి. తొందరేముంది, ఆగాగి ముందుకు సాగుదాం. వీళ్ల జీవన విధానం ఇంకా కొద్ది రోజులు గమనించి ఏమైనా మార్గాలున్నాయేమో చూసుకుందాం. ఓర్పు ఎప్పుడూ మంచిదే, అటు కొంపలు అంటుకుపోయేటప్పుడు తప్ప, విజయ్ శాంతంగా అన్నాడు. నిచ్చెల ఏమీ అనలేదు. ముక్తసరిగా నీ ఇష్టం అని మెనకుండిపోయాడు. తనకి తెలియకుండానే విజయ్ ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుని ఆచరిస్తుంటాడు.
ఏదైనా జరిగి ఆ చాప్టర్ పూర్తయినప్పుడు గాని అతనిలో ఉన్న ప్రతిభ బయటపడదు. విజయ్ ఆజానుబాహుడు, దృఢమైన మనిషి. అతని వ్యక్తిత్వము అలాంటిదే. విజయ్లో ఉన్న ఆ ప్రత్యేకత పూర్తిగా స్థిరంగా గమనించింది విజయ్ తాతగారు రఘురామయ్య, ఇటు కృతి, వీరిరువురే. ఎందుకు చెప్పినా ఎలా చెప్పినా విజయ్ మాట వినడం వాళ్లలవాటు. అందరూ మౌనంగా తమ ఆమోదం తెలిపారు. ఇక్కడంటే ఇదే సమయంలో అక్కడ మనవాళ్లు మన గురించి ఏం ఊహించుకుంటారో ఒక్కొక్కళ్ళు ఆలోచించుకుని కరెక్ట్గా చెప్పండి. విజయ్ ప్రసంగం మరోవైపు మళ్లిస్తూ అన్నాడు. కరెక్ట్గా అంటే? సుబ్బారావు అడిగాడు. కరెక్ట్గా అంటే ఒకరు వెల్లడించిన ఆలోచన మిగతావారు ఆమోదించడం, విజయ్ చెప్పాడు. ఇదేదో పజిల్లాగా చిక్కు ప్రశ్నలా తోచింది. అందరూ దీర్ఘాలోచనలో పడ్డారు. వాళ్ల నలుగురి ముఖాలు చూసి విజయ్ గుమ్మనంగా నవ్వుకున్నాడు. ఆ రోజు ఆ గుడెంలో షియగాళ్లెవరూ తిండిని తిని వేటకు వెళ్లలేదు. అందరి ముఖాల్లో ఏదో మార్పు. అది విచారమో గంభీరమో మరేదో వాళ్లకే తెలియాలి. కొందరు చాలా మౌనంగా కూర్చున్నారు. మరికొందరు గుడిసెల్లోకి బయటికి తిరుగుతున్నారు. మామూలుగా వీళ్ళైదుగురు చెట్టెక్కి నక్కి కూర్చున్నారు. అక్కడున్న మూకకి చెట్లెక్కే సరదా లేదేమో, లేకపోతే పిల్లకోతులు ఊరుకునేవారా? ఏదో చెట్టు ఎక్కడం దిగడం చేస్తూనే ఉండేవారు. దాంతో వీళ్ళైదుగురికి ఇక్కడి వాళ్ల ఆచార వ్యవహారాలు చూడ్డానికి ఎంతమాత్రం వీలయ్యేది కాదు. చెట్టు మీద కూర్చున్న ఐదుగురికి విసుగు చిరాకు కలిగాయి. ఓర్పు నశించిపోతోంది. ఓ పక్క దిగి వెళ్ళిపోదామని ఉంది, మరో పక్క వాళ్లలా ఉండడానికి కారణమేమిటి అని వేచిచూసి తెలుసుకోవాలని ఉంది. సమయం గడిచిపోతోంది. ఉన్నట్లుండి దిక్కులు పెకటిల్లేలా చాలా కొమ్ముబోర ధ్వనులు వినిపించాయి. అందరిలో కలకలం ఏర్పడింది. మగవాళ్లు పద్ధతి ప్రకారం నుంచున్నారు. రెండు అరచేతులు పొట్ట కానించి పెట్టుకుని ఆడవాళ్లు పిల్లల్ని, అంటే దాదాపు 12 ఏళ్లలోపు వారిని గుడిసెల్లోకి పంపి బయట తలుపులు వేశారు. అప్పుడొచ్చి మగవాళ్ళకి పక్కగా వాళ్లు ఇదే విధంగా నుంచున్నారు. మనం వినయంగా చేతులు కట్టుకుని నుంచున్నట్లుగా ఉంది వాళ్లలా చేతులు పొట్ట కానించి నుంచున్న తీరు. జుట్టున్న మగపిల్లలు ఓ పక్క, వీపున వాతల్లేని ఆడపిల్లలు మరో పక్క అదేవిధంగా నుంచున్నారు. అప్పుడు సుబ్బారావుకి ఒక అనుమానం వచ్చింది. బహుశా వాళ్ల వివాహ పద్ధతి ఏంటంటే ఆడదాని వీపున వాత, మగవాడికి గుండు కొట్టించి మీసాలు గెడ్డాలు తొలగించి నున్నగా రాచిప్పలా ముఖము చెలుమిడి ముద్దలా తలా చేస్తారేమో అని. మరో అనుమానం కూడా వచ్చింది. వీళ్ళకి కత్తులు కత్తెర్లు లేవు, జుట్టెలా తీస్తారు? సుబ్బారావుకి అనుమానాలొస్తాయి, కాని తీర్చడానికి మరో నాదుడు కావాలి. సాయంత్రం విజయ్ని అడిగి తన అనుమానం నివృత్తి చేసుకోవచ్చులే అనుకున్నాడు. ఆడామగ కలిసి నుంచున్నవాళ్లు భార్యాభర్తలు, జుట్టున్న అబ్బాయిలు బ్రహ్మచారులు, వాళ్ళకి తగలకుండా ఓ పక్కన నుంచున్న అమ్మాయిలు పెళ్లి కావలసినవారు. కృతి జాగ్రత్తగా అంచనా వేసి అనుకుంది. మరో కొత్తది చూడబోతున్నాను అనుకున్నాడు విజయ్. విజయ్ చెప్పింది నిజమే. ఇప్పుడు వీళ్ల ఏ ఆచారం చూడబోతున్నానో, బహుశా పెళ్లి కాదు కదా కమల్ అనుకున్నాడు. వీళ్లంతా కలిసి నుంచున్నారు. కొండబోలించిన ముఖాలు వీళ్లును, దిష్టిపెడతగాళ్ళు. ఇప్పుడు ఇక్కడి నుంచి దన్మంటూ ఒక్క దూకు వీళ్ల మధ్యకు దూకానంటే నా సామిరంగా హడలు చేస్తారు. అఫ్కోర్స్ ఆ తర్వాత నా భరతం పడతారు, అది వేరే విషయం. నిశ్చలం నవ్వుకుంటూ అనుకుంది. కొమ్ముబూరాలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. కొబ్బరికాయ పీచునంతా తీసేసి పైభాగాన కొద్దిగా పీచుంచిన దానిని ముచ్చిక అంటారు. గురవయ్య గురవమ్మ శిష్యులకి పెద్ద ముచ్చిక చిన్న ముచ్చికగాళ్లు అని సుబ్బారావు పేరు పెట్టాడు. చిన్న ముచ్చికగాళ్లు మోడ ఎత్తుగల రెండు దొంగల్ని మోసుకొచ్చి అక్కడ వేశారు. గురవయ్య గురవమ్మ వచ్చి దానిమీద కూర్చున్నారు. వీళ్లైదుగురూ కూర్చున్న చెట్ల కిందనే ఏదో తతంగం జరగబోతోంది. కొమ్ము బూర ధ్వనులు దగ్గరయ్యాయి. బూరాలు ఊదుకుంటూ చిన్న ముచ్చిగ్గాళ్ళొచ్చారు. వాళ్లల్లో నలుగురు మాత్రం ఒక ఆడదానిని మగవాణ్ణి అటు ఇటూ రెక్కలు పుచ్చుకునొచ్చారు. వాళ్ల మధ్యనున్న మగవాడు జుట్టున్నవాడు, అంటే బ్రహ్మచారి. వాళ్ల మధ్యనున్న ఆడది బ్రహ్మచారిణి, వీపు మీద వాతలేంది. వాళ్ళిద్దరు కళ్ళు భయంతో ఉన్నాయి. గురవయ్య చెయ్యెత్తాడు. కొమ్ము బూరాధ్వనులు ఆగిపోయాయి. ఆ ఇద్దర్ని గురవయ్య గురవమ్మ ఎదురుగా నిలబెట్టి వెనక్కి తప్పుకున్నారు వాళ్ళని తీసుకొచ్చిన వాళ్లు. వాళ్ళిద్దరూ ఉణికిపోతూ శిలల్లా నిలబడ్డారు. గురవయ్య లేచి నిలబడ్డాడు. అక్కడున్న అందర్నీ ఉద్దేశించి కొద్ది మాటలతో ప్రసంగించాడు. వాళ్లందరి తలలు ఆమోదసూచకంగా కదిలాయి. బ్రహ్మచారుల వద్దకెళ్లి ఏదో అన్నాడు. వాళ్లు గబుక్కున కూర్చుని అదే వేగంతో లేచి యథావిధిగా ఉండిపోయారు. ఈ తఫా ఆడపిల్లలతో ఏదో అన్నాడు.
వెంటనే ఆడపిల్లలు చేతులతో కళ్ళని కప్పుకుని వెంటనే తీసేశారు. గొరవయ్య చెప్పింది అంతా ఆమోదించారు అనుకోవాలి. తర్వాత వాళ్లు గుడిసెల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. తర్వాత గొరవయ్య వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చాడు. ఇద్దరినీ ఉద్దేశించి కోపంగా అరుస్తున్నట్లే అన్నాడు. చటుక్కునవాడు గొరవయ్య కాళ్ళు పట్టుకుని బేరం అన్నాడు. గొరవయ్యవాడు జుట్టు పట్టుకుని పైకి లాగి పిడికిలతో డొక్కలో పొడిచాడు. తలతో ఎదురు రొమ్ము మీద కుమ్మాడు. ఆ దెబ్బతో వాడు మళ్లీ శిలలా నుంచుండిపోయాడు. ఈ తఫా గొరవయ్య ఆ యువతిని ఉద్దేశించి ఏదో అరుస్తూ చెప్పాడు. వాళ్లని చూడమన్నట్లు చెయ్యి అమ్మాయిల వైపు చూపించాడు. వెంటనే పిడికిలి బిగించి ఆ అమ్మాయి పొత్తికడుపు మీద గుద్దాడు. బాధతో కెవ్వున కేకబెట్టింది యువతి. షియాగాళ్ల వేళకి గోళ్లు పెంచుకుంటారు. గొరవయ్యకైతే పనీపాట ఉండదేమో, బలంగా పొడుగ్గా గోళ్లు పెరిగున్నాయి. పొట్టమీద గుద్దిన అరవకూడదు కాబోలు. షొవ్వో షొవ్వో అని అరచి గోళ్లతో ఆ యువతి పొత్తికడుపు మీద గుచ్చాడు. అరిస్తే శిక్ష మరింత భయంకరంగా ఉంటుందేమో. ఆ యువతి రెండు చేతులతో గట్టిగా నోరు మూసుకుంది. ధారాపాతంగా ఆ యువతి కళ్ళు వర్షిస్తున్నాయి. గోళ్లు దిగించోటనుంచి రక్తం కారి కింద పడుతోంది. మరోసారి షివో షివో అని గొరవయ్య వెనక్కొచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు. చెయ్యి పైకెత్తి దించాడు. ముచ్చిక శిష్యుడొకడు పరుగును వెళ్లి రెండు దొప్పల నిండుగా ఏదో రసం తెచ్చాడు. దానిని గొరవయ్య ముందుంచాడు. గొరవయ్య ఒక దొప్పని తీసుకెళ్లి వాడి దగ్గరగా నుంచుని మొత్తం వాడి చేత తాగించాడు. వాడు తలకాయ విదిలిస్తూనే మొత్తం ద్రవం తాగాడు. ఎంతవరకు చూసిన వీళ్ళైదుగురికి కొంతవరకు అర్థమైంది. వాళ్ళిద్దరూ ఏదో తప్పు చేశారు. అందరి ఎదుట గొరవయ్య వాళ్లకి శిక్ష విధించిపోతున్నాడు. అది మరణశిక్ష అయి ఉంటుంది. ఆ ద్రవం విషమై ఉంటుంది. ఆ ద్రవం తాగిన తర్వాత అతనిలో మార్పొచ్చింది. తూలుతూ ఓగుడు మొదలుపెట్టాడు. అప్పుడు లేచి గొరవయ్య మళ్లీ వాడి దగ్గరకొచ్చాడు. వాళ్ల భాషలో ఏదో అన్నాడు. ఒకసారి కాదు, ఒకే మాటను 10 సార్లు. అవే మాటలు ఆ ద్రవం తాగిన అతను అండం మొదలుపెట్టాడు. అరిగిపోయిన రికార్డ్లా అవే మాటలు, మళ్లీ మళ్లీ అవే మాటలు. గొరవయ్య చెయ్యి పైకెత్తి దించాడు. ఓ ముచ్చిక శిష్యుడు పరుగును వెళ్లి ఓ దాన్ని తీసుకొచ్చి గొరవయ్య చేతికి అందించాడు. అది కర్రతో చేయబడ్డ ఆయుధం. కర్ర చివర వంకర తిరిగిన జంతువు కొమ్ము బిగించుంది. ఆ కొమ్మకి మధ్యలో ఎక్స్లాగా బిగించిన సన్నని చీలికలున్నాయి. అది ఈ విధంగా ఉంది. గొరవయ్య ఆ విచిత్ర ఆయుధాన్ని కళ్ళమీదుంచుకుని ఏదో గుణిగి వెంటనే దానిని అతనికి అందించాడు. జషుహురుష జషుహురుష అని అతడి మాడు మీద చేయుంచి అవతలకొచ్చేశాడు. ఆయుధం చేతధరించిన అతనిలో ఆవేశం పెళ్ళుబుకింది. విరగబడినవాడు ఎగిరెగిరి గంతులు పెట్టాడు. కళ్ళారపకుండా వాళ్లంతా అతనినే చూస్తున్నారు. పైనున్న 5 కూడా కళ్ళారపకుండా అతన్నే చూస్తున్నారు. అతనిలో ఆవేశం పరాకాష్ని అందుకున్న తరుణంలో చాలా బలంగా చాలా వేగంగా ఆయుధాన్ని పొట్టలో కుడివైపు పొడుచుకుని అలాగే ఎడంవైపు దాకా లాగి ఆ తర్వాత ఆయుధాన్ని పైకి లాగాడు. ఇప్పుడు పొట్ట చీలడమే కాదు, ఆయుధాన్ని చుట్టుకుని పేగులు పైకొచ్చాయి. ఆ దృశ్యం ఘోరంగా అతి భయంకరంగా ఉంది. సుబ్బారావు ఆ దృశ్యం చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుని అంతకన్నా గట్టిగా చెట్టుకోమని కావలించుకున్నాడు. పేగులు చుట్టుకున్న ఆయుధాన్ని పట్టుకుని అతను ముందుకొచ్చాడు. బాధతో అరవలేదు. మరోసారి వీరావేశంతో అలానే ఆయుధాన్ని పైకెత్తి కంఠంలో పొడుచుకుని గొరవయ్య ముందు దబేలుమంటూ పడిపోయాడు. అది చూసిన విజయ్కి జపాన్ దేశం వాళ్లు ఒకనొకనాడు పవిత్రంగా కావించుకున్న ఆత్మహత్య గుర్తుకొచ్చింది. జపాన్ దేశంలో 11వ శతాబ్దం నుంచి పవిత్ర ఆత్మహత్యలు అమల్లోకొచ్చి ఎందరో చేసుకున్న దాఖలాలున్నాయి. ఎక్కువ ఇలాంటి పవిత్ర ఆత్మహత్యలు చేసుకుంది బౌద్ధ భిక్షువులు. ఈ ఆత్మహత్యలు పలు రకాల కారణాలకు చేసుకునేవారు. ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి 16వ శతాబ్దంలో మరణదండానికి మరో పేరుగా రూపొందింపబడింది. ఈ పద్ధతిని 1873లో ప్రభుత్వం నిషేధించింది. నేరస్తుడికి మరణదండను విధించగానే అతడినే కోరుకోమనేవారు. పవిత్ర ఆత్మహత్య చేసుకుంటావా లేక మేమే శిక్షించమా అని. ఈ ఆత్మహత్య వల్ల పాపం తొలగిపోతుందని, ఉత్తమ లోకాల్లో స్థానం లభిస్తుందని వాళ్ల మూఢనమ్మకం బలీయంగా ఉండేది. ఈ ఆత్మహత్య చేసుకునే తీరు మోకాళ్ల మీద ముందుకొంగి కూర్చుని ప్రార్థన చేసుకుని తను ఏ కారణం వల్ల ఈ ఆత్మహత్యకు తలపడుతున్నాడో చెప్పుకుని వెంటనే పొదునైన చిన్న కత్తిని కడుపులో ఎడంభాగంలో బలంగా పొడుచుకుని కత్తిని అలాగే కడుపులో నుంచి కవంలా గిరగరా తిప్పుతూ ఆ తర్వాత కత్తిని పైకి లాగుతాడు.
ఆ దెబ్బతో పీగులన్నీ తెగి కత్తి మనకు చుట్టుకుని పైకొస్తాయి. అప్పటికీ చావక గట్టివాడైతే అదే కత్తితో గుండెలోనూ కంఠంలోనూ పొడుచుకుని మరణించేవాడు. 1970లో యుకియో మిషిమా అనే ప్రసిద్ధ రచయిత మేధావి ఇలాంటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య పేరు జపాన్లో హరా కిరా అని సేపక్ అని చెబుతారు. ఈ పేర్లు పవిత్ర ఆత్మహత్యకి మాత్రమే పరిమితం కాదు, చావు తథ్యం అని తెలిసినవాడు హరా కిరీకి తలపడేవాడు ఆనందంగా. అతను కింద పడిపోగానే విపరీత రక్తస్రావం, వెంటనే మరణం సంభవించింది. ఆ తర్వాత తతంగమంతా అతడి శవం మీద ఉమ్మేశారు. ఆపై ఎవరి గుడిసెల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అక్కడ మిగిలింది గురవయ్య, గురవమ్మ, శిష్యులైన ముచ్చుకుగాళ్లు. నేరం చేసిన అమ్మాయి పైకి ఏడిస్తే శిక్షేమిటో చూసింది, అనుభవించింది. అందుకే కళ్ళనీళ్లు కారుస్తూ నోటికడ్డంగా చేతులు నొక్కిపట్టుంచింది. థూ అనిగాని తుపుక్కుమనిగాని ముఖాన ఉమ్మేసే పౌడుగుణం మనవాళ్లకే కాదు వీళ్లకే ఉందన్నమాట, విజయ్ అనుకున్నాడు. సేపక్కలాంటి పవిత్ర ఆత్మహత్య అతను చేసుకున్నాడు అంటే అతను మరణశిక్షకు పాల్పడేంత నేరం చేశాడన్నమాట, కమల్ అనుకున్నాడు. మీ అమ్మ కడుపులు మాడా, మీ ముఖాలు తగలడా లాంటి తిట్లు తిట్టుకున్నాడు సుబ్బారావు. గురవయ్య చెయ్యెత్తి దించాడు. తర్వాత షాహో హోరుషా, ఘాషో హోరుషా, హుషా హుషా అన్నాడు. ఇద్దరు శిష్యులు పరుగున వెళ్లి రెండు బురకాయల నిండుగా నీళ్లలాంటి ద్రవమేదో తెచ్చారు. ఆ ద్రవాన్ని వరుసబెట్టి అందరూ తాగారు. శిక్షపడిన అమ్మాయి దొప్పలో ఉన్న చిక్కటి ద్రవాన్ని తాగింది. ఏం తాగంది గుర్వమ్మగారు మాత్రమే. వాళ్ల వాళ్ల గుడిసెల్లోకి వెళ్లిన ఆడామగ షియాలు తలుపులు వేసుకున్నారు. అక్కడే ఉన్న ఓ గుడిసె తలుపులు ఎప్పుడూ వేసే ఉండేవి, దాని తలుపులు ఇప్పుడు తెరవబడింది. శిష్యులు వరుస క్రమంలో బయట నుంచునుండగా గురవయ్య, గురవమ్మ, శిక్ష పొందబోయే అమ్మాయి ద్రవం తాగి ఏదేదో ఆవేశంగా అరుస్తుంటే వీళ్ళిద్దరూ రెక్కపుచ్చుకుని గుడిసెలోకి లాక్కెళ్లి తలుపులు వేసుకున్నారు ఆ పిల్లతో సహా. ఇప్పుడు ఆ పిల్లని ఏం చేయబోతున్నాడు? కృతికి అర్థంగాక పలు రకాలుగా ఆలోచిస్తోంది. మగవాణ్ణి అందరి ఎదుట శిక్షించారు, ఆడదాన్ని అలా చేయలేదేమిటి? గురుబోధ నీతులు చెప్పి వదిలేస్తారేమో అనుకుంది నిచ్చెల. గుడిసె లోపల నుంచి ఆవేశంగా ఏదేదో వాగుతున్న ఆ పిల్లదాని మాటలు గట్టిగా వినిపించాయి. గురవయ్య మరియు గురవమ్మ మాటలు బొత్తిగా ఒక్కటి వినిపించడం లేదు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఆ పిల్ల మాటల్లో ఆవేశం తగ్గింది. ఆ స్థానంలో ఆక్రందనలు వినిపించాయి. పిచ్చి అరుపులు, వెర్రి కేకలు, భయంకరమైన పెడబొబ్బలు వినిపించాయి. గురవయ్య, గురువమ్మ బయటకొచ్చారు. ఈ తఫ ఇద్దరు శిష్యులు లోపలికి వెళ్లారు. అలా ఇరువురు చెప్పున లోపలికి వెళ్లడం, కొంత సమయం తర్వాత బయటికి రావడం క్రమబద్ధంగా జరుగుతోంది. ఆ పిల్ల ఆక్రందన ఆకాశాన్ని అంటుతోంది. క్రమేణా తగ్గుతూ తగ్గుతూ చివరికి వినిపించకుండా పోయింది. ఆ పిల్ల దానిమీద ఎంతటి ఘాతుక చర్య జరుగుతోందో, అది ఎంత క్రూరంగా జరుపుతున్నారో, గురువులుగా ఉన్న వీళ్లు పశు ప్రవృత్తితో హింసించి శారీరకంగా మానసికంగా చంపుతున్నారు అని ముందుగా విజయ్కి కమలకి అర్థమైంది. కొద్ది సమయం గడిచిపోయింది. గుడిసెలోంచి ఆ పిల్లని కాళ్లు పుచ్చుకుని బయటికి బరబరా ఈడ్చుకొచ్చారు. ఆ అమ్మాయి భయంకరంగా మరణించింది. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో లేక చంపబడిందో ఇప్పుడు సుబ్బారావుకి, కృతికకి, నిచ్చెలకి కూడా చాలా బాగా అర్థమైంది. అతడిని, ఆ అమ్మాయిని ఈడుస్తూ ఓ పక్కకి లాక్కెళ్లారు. చిన్న ముచ్చుకుగాళ్ళు, ఆ శవాల్ని ఎక్కడికి తీసుకెళ్తారో, ఏం చేయబోతున్నారో తెలుసుకోవడానికి చెట్ల మీద నక్కి కూర్చున్నారు వీళ్ళు. వాళ్లటు శవాల్ని లాక్కెళ్లిన తర్వాత గురవయ్య అరిచాడు, షాహోహి షాహోహి అంటూ. అన్ని గుడిసెల తలుపులు తెరుచుకున్నాయి. బిలబిల్లాడుతూ అందరూ బయటకొచ్చారు. ఇంకా వంట ప్రయత్నంలో పడ్డారు. వాళ్లకి మాటలు తక్కువ, చేతలెక్కువ. జరిగిందాని గురించి గాని మరేదీ మాట్లాడుకోలేదు. అంత క్రితం అక్కడ ఏమీ జరగనట్లు మామూలుగా వాళ్ల పని వాళ్లు చేసుకుపోతున్నారు. చూసింది అదే పనిగా చూడడం ఎవరికైనా కష్టమే. భయంకరమైన వాళ్ల ఆచారం మొదటిసారిగా చూడడం వల్ల అందరి మనసులు బరువెక్కాయి. చెట్ల మీద నుండి సవడి కాకుండా మరో చెట్టు మీదకి చేరుతూ ఓ పక్కకొచ్చేసి మామూలు చోట చెట్టు దిగారు. మన నివాసంకి వెళ్ళిపోదాం, తగ్గు స్వరంతో క్లుప్తంగా అన్నాడు విజయ్. అన్నారు నలుగురు. సాయంత్రం దాకా ఉందామనుకున్న వాళ్లు చూసిన దృశ్యం కడుపులో తిప్పుతూ మనసుని వికలం చేస్తుంటే ఇంకా భరించలేక మధ్యలోనే తిరిగి తమ స్థావరానికి బయలుదేరారు. తీరుబడిగా కూర్చున్నారు వాళ్ళ 5. ఎవరికి తోచింది వాళ్లు చెప్పండి అన్నాడు విజయ్.
మనమిక్కడుంచి వెళ్లే లోపల షియాగాళ్ల కొమ్ము బూరాలు, ఆయుధంలా ఉపయోగపడే వాళ్ల ఆయుధాలు, అవి కూడా ఏ జంతువు తాలూకా కొమ్ములో గాని వాటిని విచిత్రంగా తయారు చేశారు కదా, వాటిని చాటుగా సేకరించి తీసుకువెళదాం కమల్ అన్నాడు. బాకాలాగ ఉదే కొమ్ము బూరాల గురించి కమల్ చెప్పాడు. దానికన్నా ముఖ్యం నీళ్లు తిండి. నీళ్లు నింపే బుర్రకాయలు ఈ శవాల గుహల్లోనే ఉన్నాయి, అవి తలొకటి తీసుకుందాం. ఒక్కో దాంట్లో చిన్న బిందెడు నీళ్లు పడతాయి, పోతే ఆహారం. కొర్రల్లాగుండే అతి సన్న ధాన్యాన్ని వాళ్లు పచ్చి వెదురుగొట్టాల్లో పోసి అన్నంలా ఉండారు చూడండి. ఆ ధాన్యాన్ని మరికొంత తిండిని మనం దొంగలించి దాచి మనం ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు తీసుకువెళదాం. మార్గంలో నీటి సమస్య, ఆహార సమస్య ఉండదు. బతకాలంటే తినాలి అనే సిద్ధాంతం పూర్తిగా నమ్మిన సుబ్బారావు తిండి గురించి ముందు జాగ్రత్తగా చెప్తున్నాడు. వీటితో పాటు దీపంలా వెలిగించుకోవడానికి వీళ్ల వద్దనున్న కొవ్వు కూడా సమయం చూసి సంగ్రహిద్దాం, కృతి అంది. పెద్ద దొంగల ముఠ వాళ్లలాగా ఆలోచిస్తున్నాం కదూ, సుబ్బారావు అన్నాడు. సుబ్బారావు అనగానే వాళ్ళకి నవ్వొచ్చింది. నిచ్చెల మాత్రం నవ్వలేదు, సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోయింది. నువ్వేం మాట్లాడడం లేదేమిటి? నిచ్చెలను అడిగింది కృతి. ఆ రోజు ఆ అమ్మాయిని అతన్ని దారుణంగా శిక్షించడం చూశాను కదా, అప్పట్నుండి నా మనసు వాళ్ల మీద కోపంతో కొతకొతా ఉడికిపోతోంది. ఇక్కడి నుంచి వెళ్లే లోపల నలుగురు ముచ్చుకగాళ్ల పీకలు కత్తిరించి గురవయ్య గురవమ్మల ముక్కు చెవులు కోసి వాళ్ల జ్ఞాపకార్థం తీసుకెళ్లాలనుంది. కసితో పొళ్ళు నూరుతూ అంది నిచ్చెల. అది జరిగి వారమైపోయింది, ఇంకా మరిచిపోలేదా నిచ్చెల? మృదువుగా అడిగాడు. ఎప్పటికీ మరిచిపోను. ఆ దారుణమైన శిక్ష తలచుకుంటే చాలు, ఒళ్ళు బాగ్బాగా మండిపోతుంది. ఒక తప్పుకి అంత క్రూరమైన శిక్ష? అంది నిచ్చెల. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు, మరి తమకి తోచిందేంటో చెప్పలేదు, అంది కృతి. నాది చాలా పెద్ద ప్లాను, విజయ్ అన్నాడు. ఏంటో అది? కొన్ని గుర్రం పక్షుల్ని మనం పట్టి బంధించి దానిమీద స్వారీ చేయడం నేర్చుకుందామనుంది. ఈ పని చేస్తే నడిచే పని లేకుండా వాటి మీదకెక్కి చాలా దూరం వెళ్ళిపోవచ్చు, విజయ్ అన్నాడు. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ వాటిని మనం మచ్చుకు చేసుకుని ఆ పైన స్వారీ చేయడం ఉంది చూసావు, అది వారం 10 రోజుల్లో అయ్యే పని కాదు, అన్నాడు కమల్. దాని గురించే ఆలోచిస్తున్నాను, నడిచి వెళ్లినా వారాలు పడుతుంది. ఇక్కడే కొన్ని రోజులు కష్టపడి వీటిని మనం మచ్చుకు చేసుకుని వీటిమీద ప్రయాణిస్తే సమయం కలిసొచ్చి తేలిగ్గా చాలా దూరం వెళ్లొచ్చు కదా. ఇది ఓ పాయింటే, అన్నాడు కమల్. ఎవరికళ్లా పడకుండా కృతి చూపులతో సైగ చేసింది. అది గ్రహించిన విజయ్ లేచి నిలబడ్డాడు. అలా బయటికి కాసేపు వెళ్లి వద్దాం పదండ్రా, అన్నాడు. మనం కూడా వెళదామా? నిచ్చెల అడిగింది. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను రాను, కాసేపు విశ్రాంతిగా పడుకోవాలనిపిస్తోంది, కృతి అంది. కృతి ఒక్కతే ఉంటే ఎలా, నేను ఉండిపోతాను, మీరెళ్ళండి, అంది నిచ్చెల. ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు. బద్ధకంగా పడుకున్నాం, ఏంటి సంగతి? నిచ్చెల కనుబొమ్మలు ఎగరేసి అడిగింది. రాత్రి నిద్రపట్టలేదు, కృతి చెప్పింది. ఎలా పడుతుంది? పట్టదు, నాకు తెలుసులేవోయ్. తెలుసా? ఏం తెలుసు, ఎలా తెలుసు? కృతి ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగింది. రాత్రి చాలా కారణాల వల్ల కృతికి నిద్రపట్టలేదు. కొద్దిసేపు ఇంటిమీద గాలి మళ్లింది. కాసేపు నిచ్చెల గురించి కలవరపడింది. విజయ్ వడిలో తలపెట్టుకుని కొద్దిసేపు పడుకోవాలనే మధురమైన ఊహలు చెకిలిగింతలు పెట్టాయి. క్షేమంగా ఈ ప్రదేశం నుండి బయటపడగలమా, లేక ఇలా దారీతెన్నూ లేకుండా కాలం వ్యర్థమవుతూ తమ ప్రయాణం త్రిశంకు స్వర్గానికి దారితీస్తుందా? నిలకడలేని మనస్సు ఇలా ఆలోచింపజేస్తూనే ఉంది రాత్రంతా. తన ఆలోచనలు నిచ్చెలకెలా తెలుస్తాయి? అర్థం కాలేదు కృతికి. ఎలా తెలుసునని చాలా తేలిగ్గడిగా, కానీ చెప్పడం ఎలాగబ్బా, సిగ్గేస్తోందే. అయినా తెలిసి తెలియనట్లు ఫోజు, నా చేత చెప్పించడం దేనికో. నిచ్చెల మాటల్లో కొంటిదనం గమనించింది. ఏమీ తెలియనట్టే మాట్లాడి విషయం లాగుదామనుకుంది కృతి. నువ్వు తెలుసుకుంది నీ నోటంటు వింటే మధురంగా ఉంటుందని. ఉంటుందుంటుంది, విజయ్ చేతల్లో చూపించిన మధురం నా పలుకుల్లో ఉండదేమో. తెల్లముఖం వేయికమ్మడు, ఒకసారో రెండుసార్లు చూసినట్లు గుర్తు, బహుశా అది కలయమోలే, తలెగరేసింది నిచ్చెల. నువ్వు చూసావా? భయం నటిస్తూ అంది. చూశాను, అంత భయం దేనికి కృతి? నీకు నీతులు చెప్పి, డోంట్ బీ సిల్లీ. మనం ఉప్పు కారం తింటున్న మనుషులం, అయినా నువ్వు చెప్పినట్టు ఈ విషయంలో ఆడదే జాగ్రత్తగా ఉండాలి. కానీ అదేమిటో మాటల ద్వారా చెప్పడం సాధ్యం కావడం లేదు. మగాడి చేతిలో ఆడది మైనం బొమ్మ అన్నారు. అన్నీ తెలిసిన శకుంతల ప్రకృతికి బానిసే దుష్యంతుడికి లొంగిపోయింది. మనమెంతా
ఆలోచించి ఆగిపోతాను, కానీ కమల్ పిలుపుకి లొంగిపోతాను. నువ్వు అంతే కదూ? అరటిపండు వలిచి కృతి చేతిలో పెట్టింది నిచ్చెల. ఇంక అర్థం కాక ఏముంది? నిచ్చెల, ఇంక చాలు, అరిచినట్లే అంది కృతి. ఏంటమ్మా చాలు? ముద్దుగా అడిగింది నిచ్చెల. నువ్వు చెప్పింది. అబ్బో, అప్పుడే గాలి మళ్ళిందా? విజయని పిలుచుకురానా? అబ్బే, ఇది రాత్రి కాదే, ఎలాగబ్బా? చిలిపిగా అంటూ కృతి భుజం మీద చేయివేసి నొక్కింది నిచ్చెల. గాలి మళ్లేది, గాలి సోకింది నీకు. భుజం మీదన్న నిచ్చెల చేతిని విసురుగా తీసేస్తూ అంది కృతి. అబ్బో, కోపం ఏం ఎరగనట్లు ఫోజు. నువ్వు, నీ తర్వాత విజయ్ అర్ధరాత్రి పిల్లుల్లా బయటికి జారుకోవడం, సవడి చేయకుండా వచ్చి ఎవరి స్థానంలో వారు పడుకోవడం నేను చూశానబ్బా, బొకాయించుకో. అంతేనా, ఇంకేమైనా చూసావా? ఇదేమన్నా పుస్తకంలో బొమ్మల చాటుగా చూడ్డానికి? మేం చేసే పని మీరు చేస్తున్నారు, కాకపోతే మొదట్లో కాస్త గట్టిగా ఉన్నావు కాబట్టి నాకు నీతి శతకం వినిపించావు. నిచ్చెల, ఇంక చాలు, నాకు అర్థమైంది చాలా ఉంది, నీకర్థం కాంది కొద్దిగా ఉంది. నువ్వెక్కడున్నావో మరిచిపోయావు, నువ్వు ఆడదానివన్న మాట కూడా మరిచిపోయావు. ఏ చిన్న పొరపాటు జరిగినా, ప్రస్తుతం మనం ఉన్నది సమాజంలో కాకపోయినా, ఎవరూ హేళన చెయ్యరు అన్న ధీమా ఉన్నా ప్రకృతి శిక్షించేది నిన్నే. ఏంటి కృతి నీ పైచెప్పు కవిత్వం? అక్కడికేదో తమరు మడికట్టుకున్నట్లు